పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. కాగా వీరిద్దరి విడాకులపై ఎప్పుడూ వీరు స్పందించలేదు. అయితే తొలిసారి రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె నాకు పవన్తో విడిపోయిన చాలా రోజుల తర్వాత ధైర్యం వచ్చింది అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ సమాజంలో ఇద్దరు విడిపోతే ఆడవారికే ఎక్కువ విమర్శలు వస్తాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్లు విడిపోయినప్పుడు కూడా రేణుదేశాయ్నే బాగా విమర్శించారు, కానీ పవన్ను ఎవరు ఏమీ అనలేకపోయారు. ఒకవేళ తనకు అఖిర పుట్టింది సహజీవనం వల్ల కాదు, ఏ గుడిలోనో చర్చిలోనో పవన్ తనను పెళ్లి చేసుకున్నాడు అని రేణుదేశాయ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఉంటే పవన్ ఈరోజు జైలుకు వెళ్లేవాడు అంటూ కృష్ణకుమారి చెప్పింది. ఆ వీడియోపై రేణు దేశాయ్ ఇలా రాసుకొచ్చింది, ఆమె ఎవరో నా గురించి ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఆమె ఇలా మాట్లాడడం చూసి నేను చాలా ఏడ్చాను. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నా బాధ అర్థం చేసుకునే మనుషులు కూడా ఉన్నారనే ధైర్యం వచ్చింది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ఈ పోస్టు చూసిన పవర్ స్టార్ అభిమానులు ఊరుకుంటారా? ఆ పోస్టుకు వ్యతిరేకంగా చాలా కామెంట్లు వచ్చాయి. నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో ఎవరికీ సంబంధం లేదు. పాలిటిక్స్ వచ్చిన తర్వాత పవన్ని ఇలా విమర్శిస్తూనే ఉన్నారు. పవన్ ఇవ్వవలసిన సమాధానం ఇచ్చాడు, కానీ మధ్యలో వీళ్ళ గాలేంటో అని అభిమానులు యాక్టివిస్ట్ కృష్ణకుమారిని ఓ ఆట ఆడుకున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.